అండి, మనం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంపరలో చేసుకుంటున్న ఎపిసోడ్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేసుకుంటున్నాం కదా. నెల్లూరు బ్యారేజ్ గురించి మనము పక్కన పెట్టేశాము. ఇవి మధ్యలో కేసీనేని, నేను చెప్పినట్టుగా కేసీనేని నాన్నగారు మొత్తం కంప్లీట్గా ఆయన హైజాక్ చేసేసాడు మొత్తం న్యూస్ అన్నింటినీ కూడా. కాబట్టి ఏంటంటే అది ఇవాళ మాట్లాడుకుందాం. నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేసే 100,000 ఎకరాలు సస్యశ్యామలం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది బ్యారేజ్ పూర్తి అయిపోయిందండి. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా వైఎస్ చేపట్టిన నెల్లూరు బ్యారేజీ పనులను సీఎం జగన్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. 2022 సెప్టెంబర్ 6న బ్యారేజీని జాతికి అంకితం చేశారు. వైఎస్ఆర్ హయాంలో చేసిన వ్యయం 86 కోట్లు, టీడీపీ హయాంలో దీనికి చేసిన ఖర్చు ఈ నెల్లూరు బ్యారేజీకి చేసిన 60 కోట్లు, జగన్ ప్రభుత్వం చేసిన వ్యయం 88 కోట్లు. అంటే ముగ్గురిలోకి ఈయన చేసే ఆయన 86 కోట్లు, ఈయన 60 కోట్లు, 88 కోట్లు. 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు అందడంతో విస్తారంగా పంటలు సాగు అవుతాయి. నెల్లూరు బ్యారేజీలో ఏడాది పొడవునా 0.4 TMCలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతో పాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. సో ఇదండి సంగతి. దీని ఈ బరాజ్ అంటా నేను, బ్యారేజ్ అని ఉంటుంది, బ్యారేజ్ అన్నా బరాజ్ అన్న ఒకటే కానీ నేను గ్యారేజీని గరాజ్ అంటాను, బ్యారేజీని బరాజ్ అంటాను. కాబట్టి ఏంటంటే ఏమనుకోకండి, ఈ బరాజ్ని ఇట్లాగూ ఈయన అంకితం చేయటం వల్ల ఏంటంటే చెప్పుకున్నాం కదా, 100,000 ఎకరాలు సాగు అవుతాయి, ఈ ఇట్లాగూ చక్కటి పంటలు పండి సస్యశ్యామలంగా అవుతుంది. నెల్లూరు అంటే చాలా చక్కగా ఉంటుంది, చక్కటి మంచి, మన ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లా చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని చక్కగా చేసే నాదుడు ఎవడో వస్తే అవి చాలా బాగా అవుతాయి అన్నమాట. సో నెల్లూరు రూపురేఖలే మారిపోతాయి అని చెప్తాను నేను దీనివల్ల. కాబట్టి ఏంటంటే ఇవన్నీ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సర్టిఫై చేసింది, ఎన్నో రకాల రిపోర్ట్లు ఇచ్చింది. సో ఇది ఒకటి మనం ఒక జగన్ వేసుకున్న క్యాప్లో ఇంకొక ఫెదర్ అంటాను అన్నమాట ఇది. సో వన్ మోర్ ఫెదర్ హ్యాడ్ బీన్ యాడెడ్ ఇన్ హిస్ క్యాప్ అంటాను అన్నమాట. సో ఇదండి సంగతి. సో నెల్లూరు బ్యారేజ్ విషయం అయిపోయింది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.